హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్. ఒక మంచి నోటిఫికేషన్, అలాగే చాలా పెద్ద నోటిఫికేషన్ తీసుకొచ్చాను మీకు. ఇది డిఫెన్స్ సెక్టార్లో. ఫస్ట్ ఈ వీడియో, ఈ నోటిఫికేషన్ ఏందో చెప్పే ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, వినండి. ఎందుకంటే అందరు కామెంట్ బాక్స్లో ఇటువంటి క్వశ్చన్స్ రిటర్న్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఇవి చెప్తాను. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి మీకు ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. థర్డ్ది, హైట్ అవసరం లేదు, చెస్ట్ అవసరం లేదు, మీకు ఈవెంట్స్ ఉండవు. మీరు హైట్ మళ్ళీ అందరూ చాలా భయపడుతున్నారు, హైట్ ఉంటుందా, చెస్ట్ అడుగుతారా, లేకపోతే ఈవెంట్స్ అడుగుతారా అని. ఎటువంటి ఈవెంట్స్ ఉండవు, హైట్ అవసరం లేదు, చెస్ట్ అవసరం లేదు. ఫోర్త్ పాయింట్, గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలకు అద్భుతమైన అవకాశం, వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళకి 33% రిజర్వేషన్ కూడా ఉంటుంది దీంట్లో. వాళ్ళకు కొన్ని సపరేట్ పోస్ట్ అనేది ఉంచడం జరుగుతుంది. సో అత్యంత సులభంగా సాధించుకునే జాబ్స్ ఇవి అమ్మాయిలకైతే. మన స్టేట్ గవర్నమెంట్ అయినా ఇంకా కొద్ది కష్టంగా ఉంటాయి, కానీ ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు మీకు నోటిఫికేషన్స్లో కొన్ని నోటిఫికేషన్ చెప్పాను, మహా అంటే దాంట్లో 20-30 జాబ్స్ ఉంటేనే అదే ఈజీగా సంపాదించుకోవచ్చు అని చెప్పాను. నా అనుభవంతో ఆల్రెడీ నేను ఇట్లాంటి వాటికి నేను నా స్టూడెంట్స్ని పంపిస్తాను కాబట్టి అవే ఈజీగా సాధించుకోవచ్చు. ఇప్పుడు ఇది భారీ నోటిఫికేషన్, దాదాపు 1500 పోస్టులు పడ్డాయి ఇవి డిఫెన్స్ సెక్టార్లో. మొత్తం 24 రంగాల్లో పడ్డాయి. 24 జాబ్స్కి అప్లై చేసుకోండి, ఏ ఒక్కటి వదిలిపెట్టకండి. జస్ట్ ఒకటే, ఇప్పుడు సపోజ్కి మెటీరియల్ అసిస్టెంట్ ఉంది, లేకపోతే లోవర్ డివిజన్ క్లర్క్ ఉంది, ఒకటే అప్లై చేసుకుంటాను, దాని హాల్ టికెట్ కోసం వెయిట్ చేస్తాను, అది ఎగ్జామ్ రాసి దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను అనకుండా 24 మీకు క్వాలిఫికేషన్ ఉంటే 24 అప్లై చేసేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, 24 రంగాల్లో ఉన్నాయి, మొత్తము 24 ఈవెంట్స్లో ఉన్నాయి మీకు. దీనికి మ్యాక్సిమం అన్నిటికీ 10th క్వాలిఫికేషనే. ఒక మెటీరియల్ అసిస్టెంట్కి మాత్రము డిగ్రీ ఉంటుంది, అండ్ లోవర్ డివిజన్ క్లర్క్కి, స్టెనోకి ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉంటాయి, ట్రేడ్స్మెన్ కానీ, లేకపోతే ఫిట్టర్ కానీ, గార్డనర్ కానీ, వాషర్మెన్ కానీ, మెసెంజర్ కానీ, ఇట్లాంటి జాబ్స్ 10th క్వాలిఫికేషన్తో ఉంటాయి. అవి ఓన్లీ 10th వాళ్ళే అప్లై చేసుకోవాలా, ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదు అని కూడా కమెంట్ బాక్స్లో అడుగుతున్నారు. అటువంటి రూల్ ఎక్కడా లేదు. డిగ్రీ చేసిన వాళ్ళు కూడా, పీజీ చేసిన వాళ్ళు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మీకు ఎందుకు వచ్చిందంటే, మొన్న రీసెంట్గా ఆర్బీఐ అటెండెంట్ జాబ్స్ పడ్డాయి, దాని నోటిఫికేషన్లు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. మరి నేను డిగ్రీ ఉంది, ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ జాబ్కి అప్లై చేసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. ఎటువంటి మొహమాటం లేకుండా అప్లై చేసుకోండి, ఓకేనా. అండ్ ఇది మొత్తం సికింద్రాబాద్లోనే జరుగుతుంది రిక్రూట్మెంట్ మొత్తం. మీరు ఏదో డిఫెన్స్ అనగానే ఆల్ ఇండియా వైజ్ ఎక్కడో జరుగుతుంది అనుకోకండి, మొత్తం సికింద్రాబాద్లో జరుగుతుంది. ఇది హెచ్క్యూ సౌతర్న్ కమాండ్ ఆర్డినెన్స్ డిపోర్ట్, పూణేలో ఉంది మెయిన్ బ్రాంచ్. ఇది మొత్తం మన ఎస్ఓ ఏఓసి బ్రాంచ్ తిరుమలగిరి, సికింద్రాబాద్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ విషయానికి వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే లోవర్ డివిజన్ మెటీరియల్ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, ఫైర్ మ్యాన్, కుక్, స్టేనో, ఇలా మొత్తం చదువుకోండి, మొత్తం 24 ఉన్నాయి మీకు. బేసిక్ శాలరీ చూడండి, 5200 నుంచి 20000 దాకా ఉంది. 5200 అంటే శాలరీ కాదు, బేసిక్ పే అంటే ఇది మీకు బేసిక్. మళ్ళీ మీకు హెచ్ఆర్ఏ అన్ని అలవెన్స్లు ఉంటాయి, దాదాపు మీకు 28,000 to 30,000 వరకు వస్తుంది మీకు 7th పే కమిషన్ నుంచి, ఓకేనా. సో ఓన్లీ ఇది బేసిక్, 5200 నుంచి 20000 ఉంది ఏంది అనుకోకండి, మీకు దాదాపు మంచి శాలరీ వస్తుంది హెచ్ఆర్ఏతో కలుపుకుంటే అన్ని. పోస్టులు చూడండి, చాలా ఎక్కువ పోస్టులు, నేను ఇన్ని పోస్టులు ఎప్పుడు చూడలేదు. నా స్టూడెంట్స్ని కూడా ఇప్పుడు దీనికి ప్రిపేర్ చేపిస్తాను, ఫాస్ట్గా ప్రిపేర్ చేపిస్తాను, దాంతోపాటు మీకు కూడా చెప్దామని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తున్నాను మీకు. యూఆర్లో చూడండి, ఒక్కొక్కటి 5, 65, 34, 44 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలో కూడా చాలా మంచి పోస్టులు ఉన్నాయి, అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు. 24 ఉన్నాయి చూడండి, ఎలక్ట్రీషియన్ వరకు, మెటీరియల్ అసిస్టెంట్ నుంచి ఇక్కడ ఎలక్ట్రీషియన్ వరకు 24 ఉన్నాయి. దీంట్లో మీకు ఏదైతే సూట్ అవుతుందో మినిమం 10 అప్లై చేసుకోండి, జస్ట్ ఒకటే అప్లై చేసుకోకండి, ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. మీకు ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఒక్కోసారి మీకు ఒకటి కంటే ఎక్కువ తీసుకోదు అంటారు, కాకపోతే ట్రై చేయండి. మీకు ఆఫ్లైన్ అయితే ప్రతి ఒక్కటి 24 అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆన్లైన్లో అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ అయితే ఒకటి మీకు ఏదైతే ఫేవరెట్ ఫస్ట్ అది అప్లై చేసుకోండి. ఆఫ్టర్ దట్ తర్వాత మీరు వేరేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా చెప్పారు మొత్తము. ఇక్కడ వార్ధా, పూణే, అహ్మదాబాద్, జోధ్పూర్, ఇక్కడ సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి చూడండి. సికింద్రాబాద్కి సపరేట్ పోస్టులు ఉన్నాయి, అలా మొత్తము ఇండియా వైజ్గా సపరేట్ మీకు వేకెన్సీస్ ఎక్కడెక్కడైతే ఫిల్అప్ చేస్తారో అక్కడక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు, ఎక్కడ ఎన్ని ఉన్నాయనేది, ఎక్కడ ఫిల్అప్ చేస్తారని. మీకు ఎక్కడ ఫిల్అప్ చేసినా ఒకవేళ సికింద్రాబాద్లో జాబ్ రాకపోయినా, సపోజ్కి పూణేలో వచ్చిందనుకోండి, వెళ్ళిపోండి, అక్కడికైనా సరే వెళ్ళిపోండి, ఒక 2 తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మన హోమ్ టౌన్కి మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి చెప్పండి, అన్నీ చూసుకోండి.
ఈ వెబ్సైట్ ఉంటుంది, ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు లాగిన్ అవ్వండి. ఆ వెబ్సైట్ని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, మీకు ఆన్లైన్ అప్లికేషన్, ఎగ్జామ్ షెడ్యూల్, రిజల్ట్ ఉంటుంది, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అనమాట. మీకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ హాల్ టికెట్ రాదు, దాదాపు మీకు 1:25 తీస్తారు. మీకు ఒక్క పోస్ట్కి 25 మందిని మాత్రమే మీకు హాల్ టికెట్స్ పంపిస్తారు. మీకు ఒక్కసారి హాల్ టికెట్ వస్తే మాత్రం మీకు 90% మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో అందుకని ఒకటి అప్లై చేయకుండా మల్టిపుల్ అప్లై చేసుకోండి. మీరు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో క్యాండిడేట్స్, మీకు మెసేజ్ వస్తుంది మొబైల్కి, లేకపోతే మీ ఇమెయిల్కి ఒక మెయిల్ వస్తుంది మీకు షార్ట్ లిస్ట్ అయినట్టు, ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్కి ప్రిపేర్ ఉండమని. అప్పుడు మీరు వెబ్సైట్ చూస్తే మీకు ఎగ్జామ్ డేట్స్ అవన్నీ మీకు ఇస్తారు. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు ఒకసారి నన్ను anrtutorial@gmail.com ఇక్కడ మీకు డిస్ప్లే పైన కూడా ఇస్తాను, స్క్రోల్ అవుతుంది చూడండి, ఈ మెయిల్కి నన్ను కాంటాక్ట్ అయితే మీకు కోచింగ్ కూడా ఇప్పిస్తాను, నా ఇన్స్టిట్యూట్ అడ్రస్ అవన్నీ చెప్తాను, మీరు అక్కడికి వచ్చేసి కోచింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళే, షార్ట్ లిస్ట్ కాని వాళ్ళు కావద్దు. షార్ట్ లిస్ట్ అయిన ఐడి ప్రూఫ్ తీసుకొని వస్తే నేను మీకు దానికి సంబంధించిన జస్ట్ 15 రోజులు అమ్మాయిలు రావచ్చు అబ్బాయిలు రావచ్చు, జస్ట్ 15 డేస్ మీకు దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తాను. ఇవి ఈజీ జాబ్, దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, కొద్దిగా మనం టాలెంట్ యూజ్ చేసి ఆల్రెడీ అనుభవం, మన అనుభవంతో అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ. అండ్ ఇక్కడ చూడండి, ఆల్ ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ క్యారీడ్ అవుట్ ఏఓసీ సెంటర్ సికింద్రాబాద్. ఇది మొత్తం సికింద్రాబాద్లోనే ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీకు ఏజ్ కూడా 30 వరకు ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే 40 సంవత్సరాల వరకు ఉంటుంది. స్కామ్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ ఐడి ప్రూఫ్స్, 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని స్కాన్ కాపీస్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూడండి, తెలుగు అండ్ హిందీలో ఉంటుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి. మీకు సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇది ఉంటుంది మీకు సిలబస్లో వచ్చేసి. మీకు తర్వాత నేను ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఇది అప్లై చేసేసుకోండి, తర్వాత దీని గురించి ఇంకొక నేను మంచి వీడియో చేస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలనే వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే ఇది చాలా భారీ నోటిఫికేషన్ కాబట్టి దీన్ని అంత ఈజీగా తీసుకోను. పాత అంతకుముందు నోటిఫికేషన్ చెప్పినా కూడా అప్లై చేసేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఆల్రెడీ అందరికీ చెప్పిన, అపాయింట్మెంట్ ఆర్ ఇనిషియల్లీ ఆన్ టెంపరీ బేసిక్ బట్ లైక్లీ టు బీ మేడ్ పర్మనెంట్. ఇది చూసి మాత్రం భయపడద్దు. వాళ్ళు ఎందుకు ఇలా అంటారంటే, సీరియస్ క్యాండిడేట్ని మాత్రమే తీసుకోవడానికి ఇలా అంటారు. టెంపరీ బేసిస్ అంటే ఒక 2 సంవత్సరాలు మీరు ప్రొబేషనరీ పీరియడ్లో ఉంటారు, ఆ 2 సంవత్సరాలు మీ క్యారెక్టర్ని అండ్ మీ పైన వెరిఫికేషన్ ఉంటుంది కదా. ఆల్రెడీ మీరు అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళిపోగానే ఆల్రెడీ మీ మొత్తం పోలీస్ వెరిఫికేషన్, మీ ఐడి ప్రూఫ్స్, మీరు చదువుకున్నారా లేదా అన్నీ మీ మొత్తం కాలేజ్ నుంచి మొత్తం మీ క్యారెక్టర్ మొత్తం వాళ్ళు సేకరిస్తారు. అక్కడ మీరు బాగుంటే, మీకు ఆబ్సెంట్లు లేకుండా 2 ఇయర్స్ బాగా చేస్తే మీరు పర్మనెంట్ చేస్తారు. ఇది టెంపరీ అనగానే అయ్యో టెంపరీ జాబ్ ఇంత కష్టపడాలా అనుకోకుండా, ప్రతి జాబ్కి, డిఫెన్స్ జాబ్కి ఫస్ట్ టెంపరీ అని ఉంటారు, అది పర్మనెంట్ అవుతుంది. ఓకేనా? దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు సమాచారం అందిస్తా అన్నారు. సో ఈ విధంగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇది అప్లై చేయాలంటే ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఇక్కడ. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెబ్ పోర్టల్ విచ్ ఈజ్ 5 డేస్ ఆఫ్టర్ పబ్లిషింగ్, అంటే 5 రోజుల తర్వాత, ఎప్పుడైతే నోటిఫికేషన్ పబ్లిష్ అవుతుందో 5 రోజుల తర్వాత మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఓపెన్ అయింది, మరి ఇప్పుడు చూడండి ఒకసారి మీరు ఓపెన్ అవుతుందా లేదా, మీకు ఓపెన్ అవుతుందా లేదా అనేది. ఇందాక నేను అప్లై చేయించాను ఒక క్యాండిడేట్కి. సో ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కన్ఫామ్గా నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్ గాయ్స్.